హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, నన్ను రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన సబ్స్క్రైబర్లు చాలామంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి 2021 వరకు బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకి నోటిఫికేషన్ విడుదల చేశారంట కదా. ఆ పోస్టులకు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అసలు ఆ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేస్తే శాలరీ ఎలా ఉంటుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మెరిట్ బేసిక్ మీద ఎందుకే ఆ పోస్టులను రిలీజ్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. మరి 2021 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా చూపిస్తూ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అని అడగవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను కూడా చూపిస్తాను ఇక్కడ, మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ రాలేదు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ సర్కిల్ నుంచి అయితే రావడం అయితే జరిగింది, అంటే మనకి కోల్కత్తా ఆ సైడ్ నుంచి అయితే రావడం జరిగింది. అయితే ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, కాకుంటే అక్కడ మనకి చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ మనకి ఛాన్స్ అయితే ఉంటుంది. దానితోపాటు అక్కడ మనకి బెంగాలీ మాట్లాడడం కూడా రావాలి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను, అది కూడా మన సొంత స్టేట్ కాదు కాబట్టి నేను ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేదు. అదైతే గుర్తుంచుకోండి. చాలామంది మన సొంత స్టేట్లో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది, మేము అప్లై చేసుకోవాలి అని చెప్పి ఆన్లైన్లో 100 రూపీస్ కూడా పే చేసేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇదైతే మన సొంత స్టేట్లో జాబ్ అయితే కాదు, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. దానితోపాటు మనకి అక్కడ బెంగాలీ మాట్లాడడం అయితే కంపల్సరీగా రావాలి. సో ఇన్ని అయితే ఉన్నాయని చెప్పి నేను ఆ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అయినా కానీ మీరు ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింకు, అదేవిధంగా అప్లై చేయడానికి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో అయితే వాచ్ చేసినందుకు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై చేయకుండా ఉండడానికి అయితే ప్రయత్నిస్తారు. ఎందుకంటే మన సొంత స్టేట్లో జాబ్ ఉందని చెప్పి చాలామంది అప్లై అయితే చేసేస్తున్నారు, తర్వాత వెస్ట్ బెంగాల్ అని తెలిస్తే 100 రూపీస్ కూడా వేస్ట్ అయినాయని చెప్పి బాధపడతారు. సో ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి.